Subscribe to Color Frames. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఆస్ట్రేలియా గడ్డపై ఉన్న భారత జట్టుతో కలిశాడు. టెస్ట్ సిరీస్ కోసం 2 వారాల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లిన రోహిత్ సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని మెల్బోర్న్లో ఉన్న టీమిండియాతో తాజాగా కలిశాడు. ఈ మేరకు ఓ వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి అభిమానులతో పంచుకుంది. ఇక జట్టుతో కలిసిన వెంటనే రోహిత్ శర్మ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, మరో 3 మాత్రమే రోహిత్కు సాయం చేయడానికి మెల్బోర్న్ గ్రౌండ్కు వచ్చినట్లు సమాచారం. ఐపీఎల్ 2020 సీజన్లో గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే టీ20 సిరీస్లతో పాటు తొలి 2 టెస్టులకు రోహిత్ దూరమయ్యాడు. సిడ్నీలో జరగబోయే 3 టెస్టుకు అతడు అందుబాటులో ఉండనున్నాడు. వాస్తవానికి గురువారమే భారత్, ఆస్ట్రేలియా జట్లు సిడ్నీ వెళ్లాల్సి ఉన్నా అక్కడ కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా జనవరి 4 ప్రయాణాన్ని వాయిదా వేశారు. ఇక మరోవైపు భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా 3 టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మను ఆడించాలని క్రికెట్ దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే నవంబర్ 10 జరిగిన ఐపీఎల్ 2020 ఫైనల్లో చివరిసారిగా మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ తాజాగా 14 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టులోకి రావడంతో అతని ఫిట్నెస్ను మరోసారి పరిశీలించిన తర్వాతే తుది జట్టులోకి తీసుకోవడంపై నిర్ణయం తీసుకుంటామని భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక 4 టెస్టుల సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా చెరో విజయంతో సమంగా నిలిచాయి. అడిలేడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియాపై ఘన విజయం సాధించిన ఆసీస్కు మెల్బోర్న్లో షాక్ తగిలింది. టీమిండియా అద్భుత ప్రదర్శనతో 2 టెస్టులో ఆసీస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఇక ఇరు జట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 7 3 టెస్టు ప్రారంభం కానుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.